వచ్చింది. అయినప్పటికి కూడాను మళ్ళీ అగైన్ 98% అదే యాక్యురసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత 6 మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాము. వాస్తవానికి సంవత్సరం పొడవున కూడా 2023-24 మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవున కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేసాం, 2 సార్లు చేసాం. అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను. ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేసాం. మనం ఎగ్జిట్ పోల్స్ చేయం, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక ఓటర్ బయటకు వచ్చిన తర్వాత, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం, అది సాధ్యపడదు. నాకు తెలిసినంతవరకు సాధ్యపడదు, ఎందుకంటే ఓటర్ బయటకు వచ్చి మీకు కరెక్ట్గా చెప్తాడు అనేది నేనైతే అనుకోవట్లేదు. దానికి తోడు ఇవి ఏపీ ఎలక్షన్స్, ఎందుకంటే అస్సలు చెప్పడు, ప్రభుత్వానికి భయపడు, లేకపోతే ప్రతిపక్షమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భయపడు, ఏదో విధంగా తను చెప్పాలనుకోడు. అందుకని మనం పోస్ట్ పోల్ సర్వే చేసాం. ప్రీ పోల్ సర్వేలో శాంపిల్ సైజ్ ఎక్కువ తీసుకున్నాం, అంటే దాదాపు 380,000 వరకు శాంపిల్స్ తీసుకున్నాం. ఇది మాత్రం తగ్గింది పోస్ట్ పోల్ సర్వేలో. మనకు సమయాభావం ఉండటం వల్ల పోస్ట్ పోల్ సర్వేలో ఇది శాంపిల్ సైజ్ తగ్గింది. ప్రతి నియోజకవర్గానికి 800 నుంచి 1000 వరకే శాంపిల్స్ తీసుకున్నాం. తీసుకొని గత 2 రోజుల క్రితం మన పోస్ట్ పోల్ సర్వే అనేది కంప్లీట్ అయింది. పోస్ట్ పోల్ సర్వేలో ముఖ్యంగా ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని గమనిస్తే భారీగా పోలింగ్ జరిగింది. ఈ భారీగా పోలింగ్ జరిగింది ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేది చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో అడిగారు. కాకపోతే ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా పలానా పార్టీకో, ప్రతిపక్షానికో, లేకపోతే అధికార పార్టీకో అది మొగ్గు చూపుతుందనో, లేకపోతే అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గత ఎన్నికలు తీసుకోండి, దేశవ్యాప్తంగా చాలా ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మళ్ళీ అదే ప్రభుత్వం రిటైన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షం కూడా అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం. అలాంటి రూల్ ఆఫ్ లా ఏం లేదు, ఆ థంబ్ రూల్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా మనం గమనించాం. ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి లేమి, తర్వాత ఈ నిరుద్యోగం, అలాగే అధిక ధరలు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం. నేరుగా వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు, సర్వే సంస్థ వెళ్ళి ప్రశ్నించినప్పుడు, మన బృందం వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనం కూడా గమనించాం, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నాం. మనం సర్వే చేసేటప్పుడే క్వశ్చనేరు అలా ఫామ్ చేస్తాం, అసలు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా, అలాగే ఎవరైతే మీకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చనేర్, డిఫరెంట్ క్వశ్చనేర్ అనేది మనం బిల్డ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఫలితాలని విశ్లేషిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్నికల సరళిని గమనించినప్పుడు, ఈ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు 81% పైగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, ముఖ్యంగా ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి మనం కరెక్ట్గా ఫిగర్ తీసుకోలేం కానీ హైదరాబాద్ నుంచి 100,000 మంది వచ్చారనుకోండి, అలాగే నోయిడా నుంచి కొంతమంది, ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ కొంతమంది, అలాగే యూకే నుంచి, యుఎస్ నుంచి వీళ్ళందరూ వచ్చినప్పుడు అధికార పార్టీ సవ్యంగా పనిచేస్తుంది, వచ్చి ఓట్లు వేసేద్దామని ఎవరు రారు, సహజంగా రారు. మనం అక్కడ స్పష్టంగా గమనించిందంటే యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్, 82% వరకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది 1. ఇక 2 ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత. ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం, అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో, అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు, సిపిఎస్, ఈ స్కీమ్లు, వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమనించాం మనం. చాలా క్వశ్చనేర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు 75-80% వరకు ఎలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి,
మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. 75-80% తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం. తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది. వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను. అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి, తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి 113-122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48-60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0-1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి అంటే కూటమికి 113-122 వరకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 48-60 వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా రాకపోవచ్చు. తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను 48-60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే 92-99 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఫిగర్, తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది, 88+ వస్తుంది. జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది, అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు, అది రాజకీయపరమైన అంశం. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11-16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను 0-3, 1 రాకపోవచ్చు, వస్తే 3 వరకు రావచ్చు, 1-2 కూడా ఇదవచ్చు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి 4. విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి అగైన్ 4. అరకు అది రివర్స్ అయింది, అరకులో అయితే మాత్రం 6